అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో బిగ్ బాస్ సంబంధించింది మనం నిన్నది ఒక వీడియో పెట్టేసుకున్నాము. ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంది అని చెప్పేసి అయితే నేను మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇంకో వీడియో చేద్దాము. సో నెక్స్ట్ ప్రోమో ఎప్పుడు వస్తుంది, కంటెస్టెంట్స్ లిస్ట్ గురించి దేని గురించి మనం మాట్లాడుకుందాం అనే ఆలోచనలు ఉండే, బట్ ఇందులోనైతే బిగ్ బాస్ సీజన్ 8 సంబంధించిన అయితే ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేసి ఉండే, కాకపోతే ఇంత ఎర్లీగా వస్తే ఎగ్జాక్ట్లీ మనకు ఫస్ట్ వీక్ లో వస్తాయని అయితే అనుకున్నా, బట్ మరి ఇంత ఎర్లీగా వస్తే అయితే అనుకోలేదు అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పా, సో బిగ్ బాస్ 8 సీజన్ సంబంధించి లోగో అయితే 8 ఇట్లా ఉంటది అని చెప్పేసి అంటూనే ఒక ఇన్ఫినిటీ, సో మనకు ఇన్ఫినిటీ రూపంలో కూడా మనకు లోగో చూస్తే, క్రాస్ లో చూస్తే ఉంటది అని చెప్పి, సో ఎప్పుడైతే లోగో రివీల్ అయిందో ఆ రోజు కూడా మనం దాని గురించి డిస్కస్ చేసినాం అనమాట. సో ఈ రోజు వచ్చిన ప్రోమోలో కూడా సేమ్ అలా ఉందన్నమాట. చెప్పిన కదా ప్రోమో రిలీజ్ అయింది, మరి ప్రోమో అయితే చూద్దాం, చాలా బాగుంది అనమాట. మరి ఈ ప్రోమో దేని గురించి ఉంది, అందులోనే ఈ ప్రోమోలో ఎవరెవరు యాక్టింగ్ చేశారు అనేది మనము ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అలానే ప్రోమో ఇచ్చినాక నా ఓపెనింగ్ కూడా చెప్తాను అనమాట. సో ఏంటంటే కామన్ గా అనిపించేసింది నాకు, సత్య టాలీవుడ్ ఫేమస్ కమెడియన్ సత్య సో ఒక రాబరికి వస్తాడు ఒక హౌస్లోకి. హౌస్లో కంటే షటర్ ఓపెన్ చేసి రావడంతో అక్కడ మొత్తం పురాతన వస్తువులు, ఒక స్వాడ్ ఉంటుంది, అట్లనే మోనాలిసా ఒక బొమ్మ ఉంటుంది. సో వీటి గురించి కొన్ని అమ్ముకోవచ్చు, కొన్ని ఇంట్లో దాచుకోవచ్చు అని చెప్పేసి తన భార్యతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఒకసారి తిరిగినప్పుడు ఏదో సంథింగ్ అక్కడ అలాడిన్ అద్భుత దీపం అని చెప్పేసి ఉండగా చిన్నపాట ఉంటాయి కాబట్టి ఆ దీపం లేక దాన్ని ఇట్లా తాకితే అలా నుంచి లోపలించి బయటకు వచ్చేది ఒక కాన్సెప్ట్ మీ అందరికీ ఐడియా ఉంటుంది. సో లైక్ దట్ అనమాట. అక్కడ మనడు వాళ్ళ భార్యతో మాట్లాడుతుంటాడు, ఫోన్లో మాట్లాడుతుంటే అది మూవ్ అవ్వడం అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ మోనాలిసా పెయింటింగ్ దగ్గర పోయినాక, సో ఈ పెయింటింగ్ చూస్తే చాలా బాగుంది, నువ్వు ఎట్లుంటావు అన్నట్టు. సో వాళ్ళ వైఫ్ తోటి మాట్లాడుకుంటా మళ్ళీ సేమ్ ఒక మళ్ళీ హర్రరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఏంటిదని చెప్పేసి ఒక సంథింగ్ కదులుతుంటారనమాట. సో ఈ ద్వీపం కదులుతుంటే దాని దగ్గరికి వచ్చి ముట్టుకోవచ్చు అని చెప్పేసి దాన్ని టచ్ చేసే లోపే, సో అందులోంచి ఒక 8 రూపంలో, 8 మన బిగ్ బాస్ సీజన్ 8 కాబట్టి, సో ఆ రూపంలో అయితే ఓ వైట్ గా వచ్చేసి అందులోంచి నాగార్జున గారు అయితే ప్రత్యక్షం అవుతారు. సో అప్పుడు మీరెవరంటే ఎవరు మీరు అన్నప్పుడు వరాల కింగ్ అని చెప్పడము, పోతుంటే ఆగు దొంగ బాబు అని చెప్పేసి నాగార్జున గారు తనని ఆపడము. సో అప్పుడు మనం చెప్తున్నాం అన్నమాట, సో బయట ఉన్న కాస్ట్ ఎక్కువ బతకనికి ఇట్లా వేరే విధంగా ఉంది, మంచి లేదన్న పొజిషన్ అన్నట్టు మనం చెప్తుంటే, సో ఏం కావాలో కోరుకోవాలంటే ఏదైనా తీస్తారని చెప్పేసి అన్నప్పుడు, నీకు ఏం కావాలో కోరుకో లిమిట్లెస్ గా ఇస్తా అని చెప్పేసి అన్నప్పుడు మనడు కన్ఫ్యూజన్ ఉండడు, ఏమేమి కోరుకోవాలని ఐడియా లేక మా వైఫ్ కాల్ చేసుకుని తాగండి సార్ అని చెప్పేసి ఇట్లా వెతుకుతుంటే అప్పుడే మళ్ళీ నాగేష్ సార్ అంటారన్నమాట, అడిగే ముందు ఆలోచించుకో ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే ఉండదు అని చెప్పేసి. అంటే మనకు అర్థమైపోవచ్చు ఇన్ఫినిట్ అంటే ఏంటిది క్యాలిక్యులేట్ చేయలేదు అనమాట. సో దానికి తగ్గట్టే కాన్సెప్ట్ అయితే అనిపిస్తుంది నాకైతే. ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 అనేది డెఫినెట్ గా అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, అలానే షాక్స్, అలానే సర్ప్రైజెస్ ఇంకా చాలా ఉండే అవకాశం అయితే ఉన్నట్టు మనకు ఈ ఫస్ట్ ప్రోమోతో అయితే మనకు చిన్నపాటి ఇంటిచ్చే ప్రయత్నం అయితే చేసిలన్నమాట స్టార్మా మేనేజ్మెంట్. సో ఇంకోటి ఏంటంటే మనకు ప్రోమో చూస్తే నాగార్జున గారు నిజంగా చాలా బాగున్నారు. సో అలావుద్దీన్ గెటప్ ఉంటుంది కాబట్టి లైక్ ఆ గెటప్ అయితే మనకు కనబడుతుంది అనమాట. ప్రోమో అయితే చాలా బాగుంది సీరియస్లీ. ఇంత సడన్ గా ప్రోమో రిలీజ్ చేయడం వెనుక షోని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అంటే నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే ఫస్ట్ వీక్ లో అనుకున్నాం, బట్ 2 డేస్ సెకండ్ కదా, సెకండ్కే మనకు ప్రోమో రిలీజ్ చేయడం అంటే సో ఇంకా షోకి ఇంకా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా అయితే నాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ మనం అనుకున్న మాట్లాడి సెప్టెంబర్ 1st వీక్ లో వస్తాను చెప్పేసి. సో మొత్తానికి ఇది వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. శ్రీకాంత్.